ఇది ఒక జాతీయ పార్టీ. ఇది ఆపరేషన్ ద్రవిడలో ద్రవిడ, దీనిలో భాగమే గరుడ ఏపీకి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇందులో వీళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికార పార్టీ, ఒక కొత్త నాయకుడు, ఇంకో ముఖ్య పార్టీ. నేను ఎవరి పేర్లు చెప్పలేను, నాకుండే సమస్యలు నాకున్నాయి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అర్థం కాని వాళ్ళకి చెప్పండి. ఈ అధికార పార్టీని ఎలా డిస్టర్బ్ చేయాలి? ఒకటి, సిబిఐ కేసులు రీఓపెన్ చేయటం. అలాగే రీఓపెన్ చేసిన కేసుల్ని ఎవరు డీల్ చేస్తారా అనేది ఇంకొంచెం ముందు పోయిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఆర్థికంగా దెబ్బ కొట్టడం. ఆర్థికంగా అంటే ఎవరైతే ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో వారి యొక్క వ్యాపార సంస్థలను దెబ్బతీయటం, చక్రబంధం చేయటం, తద్వారా ఆ మనిషిని ఐసోలేట్ చేయటం చేసి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం. కొంచెం మీకు ఆశ్చర్యకరంగానే ఉండొచ్చు. ఇక ఈ కొత్త నాయకుడు, అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి విషయం, పాపం ఈ కొత్త నాయకుడికి తెలియదు వీళ్ళంతా రావటమే కానీ, పద్మవ్యూహంలోకి రావటమే కానీ బయటికి వెళ్ళటం తెలియదు ఎవరికి కూడా. వీళ్ళంతా అభిమన్యులే, ఇక్కడ జరిగి ఇక నుంచి పోయేదంతా కూడా అభిమన్యులే ఈ వ్యూహంలో. ఇక్కడ డ్యూటీస్ ఏంటంటే స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం అన్నమాట. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తారు. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రాసెస్లో ఈయన కొన్ని ప్రజలకి కొన్ని సంకేతాలు ఇస్తారన్నమాట. ఈ రాష్ట్రం పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు, ఆ బాధ్యతలో భాగంగా ఆయన కొన్ని పరిశోధనలు చేయటం, ఆ పరిశోధనలకి కొంతమంది వ్యక్తులు ఈ సంఘంలో సమాజం పట్ల ఎంతో ప్రేమ ఉండి వలకబోసి మేము అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోయామని చెప్పి ప్రేమ వలకబోస్తూ ఇక్కడ అటువంటి వ్యక్తుల్ని ఈ కొత్త నాయకుడు తీసుకుంటాడనమాట. పాపం వాళ్ళకు కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే, ఇందులో ఇది ఒక పెద్ద ఆపరేషను, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నానే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదనమాట. తెలియని పక్షంలో వాళ్ళు కూడా ఈ కొత్త నాయకుడు కాబట్టి కొత్త పార్టీ పెడతాడు, కొత్త పార్టీ ఉంటుంది, ఆ పార్టీలో కూడా మనకి చాలా పదవులు ఉంటాయని చెప్పి ఆశతో చేసి ఉండొచ్చు. అంటే ఇది వాళ్ళు చెప్పింది కదా, నేను అర్థం చేసుకున్నది ఏది, ఈ విషయంలో నేను అర్థం చేసుకున్నది ఇదనమాట. ఇందులో ఇద్దరు విశ్రాంత ఐఏఎస్లు ఉంటారు, ఆ తర్వాత ఒక సీనియర్ పాత్రికేయుడు ఉంటాడు. వీళ్ళ నలుగురు కలిసి ఇతనికి సహకరిస్తుంటారనమాట. ఈ నలుగురు ఇతనికి సహకరిస్తుంటారు. వీళ్ళు ఇతనికి అడ్వైజులు ఇస్తుంటారు, ఎలా డిస్టర్బ్ చేయాలి, ఏం చేయాలి. ఇందాక మీకు చెప్పాను ఈ కేసులు ఎవరు ఓపెన్ చేస్తారా అంటే, ప్రస్తుతం ఢిల్లీలో కూర్చొని ఈ నలుగురు వ్యక్తులు ఈ కేసులను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. వీళ్ళు అసలు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల్లో లేవని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం. అంతకుముందు ఆపరేషన్లో ఎవరినో తీసుకోవాలి, ఆ ఎవరు అనేది వీరిచ్చిన ఐడియా, వీళ్ళు చేసినటువంటి ఐడియా ప్రకారం మనకు అక్కడ టీం కూడా ఫామ్ అయింది మీరు చూసారు. ఇందులో పాపం వీళ్ళ నలుగురు కూడా బలిపశువులే, వీళ్ళకి కూడా ఏం లేదు. ఇందులో చివరికి వీళ్ళు మేము మోసపోయాము, ఇతను ఏదో అనుకొని ఏదో అయిందని చెప్పి మోసపోతారు, కానీ వీళ్ళకి కూడా స్వార్థం ఉంది. ఏం లేదు, మన తెలుగు వాళ్ళకు ఉండే స్వార్థాన్ని ఈ పార్టీ వాడుకుంటుంది, అంతే సింపుల్గా. ఇంకొక ముఖ్య విషయం, ఈ ముఖ్యమైన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు, అతనికి ఏం సంబంధం లేకుండా కావచ్చు, ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి బంధు ప్రీతి అవకాశము అన్నిటినీ కలుపుకొని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపిండొచ్చు, జరపకపోయి ఉండొచ్చు, కానీ నేరం నిరూపితం కానంత వరకు అతను నిర్దోషే, కానీ నిందితుడు మాత్రమే. కానీ ఇక్కడ పాత్ర మాత్రం పాపం వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకో ముఖ్య పార్టీకి వీళ్ళకి తెలియదు ఒక విషయం ఏంటంటే, అసలు బలి పశువులు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నట్టు మేము భలే ఈజీగా వీళ్ళని చేరాము అని అనుకుంటున్నారే, కానీ వీళ్ళు ఇక్కడ చేరటానికి వీళ్ళే దారులు తెరిచారు. ఆ వీళ్ళే దారులు తెరిచింది ఎవరితోనని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాత్రం నిజం. ఆశ్చర్యం ఏమంటే, అది కొద్దిగా ఆగి చెప్తా మీకు నేను.
వీళ్ళు ఇక్కడ ఎంటర్ అవడానికి ఎవరు సహకరించారు గుర్తుపెట్టుకోండి, ఎవరు సహకరించారనేది కొద్దిగా ఆగి చెప్తాను నేను. ఇక్కడ మొదలయ్యే విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ ముఖ్య పార్టీ నాయకుడి దగ్గర, ముఖ్య పార్టీ నాయకుడి మీద 2 సార్లు రెక్కీగూడు నిర్వహించారు. ఒకటి గుంటూరులో, రెండోది హైదరాబాద్లో రెక్కీ నిర్వహించి ఇతని మీద పకడ్బందీగా ప్రాణహాని లేకుండా ఒక దాడి జరపటం. ఆ ప్రాణహాని లేని దాడి వల్ల ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. మొదలైన తర్వాత ఇక్కడ కొన్ని ఊరటలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో ఈ ముఖ్యమైన నాయకుడికి. పాపం నిజంగా ఇప్పటికీ ఇతను అమాయకుడే, కానీ నేను చాలా తెలివైన ఉండని ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అనుకుంటాం అనేది అది అమాయకత్వం. వాస్తవంగా అసలు పని అంతా కూడా ఇక్కడి నుంచి అవుతుందనే విషయం వీళ్ళకి కూడా తెలియదు. ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి ఊరట అయితే మాత్రం రాదు. ఇక్కడ ఇవి పెండింగ్లో ఉంటాయి. పెండింగ్లో ఉండగా ఇక్కడ జరిగేటటువంటి ఈ నాయకుడి మీద జరిగేటటువంటి దాడిని ఒకవేళ కుదిరితే రాయలసీమలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద, ఒక ముఖ్యమైనటువంటి కుటుంబం మీద నెట్టడానికి ఒక ఆలోచన, రెండోది అది ఎట్లాగూ నమ్మరేమో ప్రజలు అని చెప్పి రెండో వ్యూహం ఏం పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఈ అల్లర్లు స్టార్ట్ చేసేది కూడా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు కొంతమంది స్లీపర్ సెల్స్. అవి ఎవరో ఏంటో తెలియదు. ఇలా అల్లర్లు చేయటం మూలంగా ఈ గవర్నమెంటు, అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇబ్బందుల్లో పడిన తర్వాత సిబిఐ కేసులు ఆర్థికంగా దెబ్బకొట్టడంతో మానసికంగా వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ టోటల్గా ఈ ఆపరేషన్లో ఆఖరి ఘట్టం. సెప్టెంబర్ 1 చాలా ముఖ్యమైనటువంటిది. ఆపరేషన్లో ఉన్నటువంటి ఆఖరి క్లైమాక్స్, ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయటం. మీరందరూ అనుకోవచ్చు సెప్టెంబర్ 1 ఎందుకు అని. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడో అదే రోజుని వీళ్ళు టార్గెట్గా వెంచుకోవటం జరిగింది. సో ఇక్కడ సింపథెటిక్గా నువ్వు చేసినటువంటి ఇదే అని చెప్పి ప్రజల్లో ఒక రకమైనటువంటి, అంటే ఒక రకమైనటువంటి భావం తీసుకెళ్ళటానికి ఎలాగయ్యా అంటే, ఈ కొత్త నాయకుడికి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా టీము అప్పటికే అలర్ట్ అయ్యి ఈ పార్టీ మీద దాడి చేయటం, చాలా విషయాలన్నీ బయటపెట్టడం, ఇలాంటివన్నీ కూడా. ఈ కొత్త నాయకుడికి కూడా పాపం కావాలని ఇరుక్కోలా, అలా వచ్చి ఇరుక్కున్నాడు అంతే, కానీ బయటకు వెళ్ళటం ఇతనికి చేత కాదు. సో అలా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇతని పని ఏంటయ్యా అంటే, ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ పార్టీకి సీట్లు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు ఉన్న కేసుల్లో లోపలికి వెళ్ళిపోతాడు, ఈ పార్టీ కూడా అయిపోతుంది. అప్పటికే నిర్వీర్యమైపోయిన ఈ పార్టీలోంచి చాలామంది వచ్చి ఈ పార్టీలో చేరతారు. తద్వారా ప్రభుత్వాన్ని ఈజీగా తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త నాయకుడి పాత్ర ఏంటంటే, ఇక్కడ ఒక పిత్తలాటకం స్టార్ట్ చేస్తారు. ఏంటయ్యా అంటే, కొన్ని ఒత్తుళ్ళ ద్వారా ఈ కొత్త నాయకుడిని కేంద్ర మంత్రిగా పంపిస్తామని చెప్తారు. అది కేంద్ర మంత్రిగా వెళ్ళటానికి అతను ఒప్పుకోడు. అతను వెళ్ళి అతని పాత పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుంటానికి వెళ్ళిపోతానని అలిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి వస్తుందయ్యా అంటే, ఇంకొక తెలుగువాడు, అతని పేరు మీకు తెలుసు, ఇదే పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, అతను ముఖ్యమంత్రి కావడంతో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ గరుడ కంప్లీట్ అవుద్ది. ఇది నాకు తెలిసిన విషయాలు. ఈ నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను 6 నెలల క్రితం నేను లీక్ చేశాను, మీరెవరూ నమ్మలేదు. కానీ ఈ రోజున జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే ఇది నిజం.